భారత దేశ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గెలుపును పురస్కరించుకుని ప్రకాశం జిల్లా దోర్నాల మండలం మండల పార్టీ అధ్యక్షులు సురవరం వీరారెడ్డి అధ్యక్షతన చింతల గిరిజనగూడెంలో పాఠశాల ఆవరణలో గిరిజనులు విద్యార్థులు గిరిజన టీచర్లు పార్టీ నాయకులు ఎంతో ఉత్సాహంతో 75 సంవత్సరాల తర్వాత గిరిజన బిడ్డకు రాష్ట్రపతి పట్టం కట్టిన సంతోషంలో ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీజేపీ పార్టీ మోడీ నాయకత్వంలో ఎంతో ధైర్యం చేసి ఒక గిరిజన మహిళను నిలబెట్టి అధిక మెజార్టీతో గెలిపించిన మోడీకి ధన్యవాదాలు తెలియజేశారు. గిరిజన మహిళలు వాళ్ళ నాయకురాలికి పాలాభిషేకం చేసి మోడీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్టేట్ కౌన్సిల్ మెంబర్ బుచ్చి మల్లారెడ్డి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ సింగర్ ప్రసాద్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు అంబటి అల్లూరెడ్డి, ఎస్టీ మోర్చా కాశీనాయక్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు సింగర్ వెంకటేశ్వర్లు, చింతల చెంచుగూడెం సర్పంచ్ భూమి వెంకటయ్య, చింతల చెంచుగూడెం స్కూల్ హెడ్ మాస్టర్, స్కూల్ స్టాఫ్, గూడెం మహిళలు పాల్గొన్నారు. గెలుపును పురస్కరించుకొని మనం ఈరోజు మన చింతల మన గిరిజన అండాలు మనం ఈరోజు ఎంతో సంతోషంగా చేసుకోవడానికి మనము ఈరోజు మనకెంతో ఈ చింతల గ్రామం అనేది ఎంతో పుణ్యమని మనం భావించాలి. ఎందుకంటే ఈ దేశంలో ఇంత ఇన్ని కోట్ల మంది జనాలు ఉన్న ఒక బీజేపీ పార్టీ ఈ గిరిజన మహిళ అయితేనే ఈ దేశంలో అట్టడుగున వెనకబడి ఉన్న ఎస్సీ ఎస్టీలు గిరిజనులు అందరికంటే వెనకబడి ఉన్న వాళ్ళు కాబట్టి ఇలాంటి వాళ్ళకు అవకాశం ఇస్తే వాళ్లకు రకరకాల చట్టాలు తీసుకొచ్చేసి వాళ్ళను అభివృద్ధి చేయడానికి కావాల్సిన అన్ని విధాల వాళ్ళు ఆదుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు మోడీ గారు ఏమని తీసుకొచ్చేసి ఈరోజు మనకు రాష్ట్రపతిగా నియమించడానికి కారణమైంది. అంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ ఈ గిరిజన మహిళ గిరిజన జెంట్స్ కానీ ఎవరు కూడా ఇంతవరకు రాష్ట్రపతిగా చేసిన ఏ పార్టీ పాపన పోలేదు. ఈరోజు మోడీ గారు ఏం చేసిండ్రు అంటే ఈ దేశంలో ఉన్న అట్టడుగు ప్రజలు బాగుపడాలి అని అంటే పీడిత ప్రజలు వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి అని అంటే ఇలాంటి కింది స్థాయిలో నుండి కష్టాలను ఎదుర్కొని వచ్చిన వాళ్ళైతేనే ఈ పేద ప్రజలు పనిచేస్తారనే ఉద్దేశంతో ఈరోజు మోడీ గారు మనకు నియమించినందుకు మన మహిళలు మనకు రాష్ట్రపతిగా అందించినందుకు ఆయనకు ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గూడ పెద్దలందరికీ నాయకులందరికీ ధన్యవాదాలు. మన దేశం భారతదేశం మొత్తానికి రాష్ట్రపతి అయింది. పట్టుదలగా చదివి మీరు కూడా అలాగే చదివి ఆమెలాగా పై స్థాయి తిరగాల. అత్యంత చట్టాలు జరిగే టైం పాస్ చేసుకోకూడదు. మంచి అవకాశం, మంచి స్కూల్ ఉంది, మంచి టీచర్లు ఉన్నారు, మీకు ఉద్యమ గారు ఉన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకొని మంచి విద్య నేర్చుకొని పై స్థాయికి తిరగాలని ఈమె ఆదర్శం మీకు అందరికీ. ఆమె స్థాయికి మనం ఎదగాలని మనకుండా పట్టుదల టార్గెట్ ఉండాలి. ఆ పట్టుదలతో అందరూ చదవాలి, బాగా చదివి మంచి చదువు మార్పులు చెప్పుకొని మంచి ఉద్యోగాలు సంపాదించి పై స్థాయికి ఎదగాలని మీ అందరికి అర్థం కావాలని పనిచేస్తాను. అందుకైనా ఆమె కూడా మళ్ళీ గొడవలు పుట్టినాను. రాష్ట్రపతి భారతదేశం మొత్తానికి రాష్ట్రపతి అయింది. మీరు కూడా పట్టుదలతోటి చదవాలి. చదివినందు చదివిన సార్లు ఎన్ని చెట్టు వెళ్ళిపెట్టినట్టు ఉండకూడదు. మన కొరకు చెప్పేసి వాళ్ళ కాలంలో చదవంతు మీరు అడిగి చెప్పించుకొని బాగా నేర్చుకోవాలి. వాళ్ళు చూస్తుంటే పక్క పోకూడదు. తెలియని విషయం మళ్ళా మళ్ళీ అడిగి తెప్పించుకోండి. అని ప్రాంతాలు పుట్టినాని కానీ ఆమె నుంచి వాళ్ళు ఉన్నారు పెట్టుకోవాలంటే ఏంటంటే మన భారతదేశంలో గిరిజనులు ఒక మహిళగా నాలుగు కింది నుంచి పైకి వచ్చింది కాబట్టి చదువుకుంది కాబట్టి పైకి పోయింది. టీచర్ కాడి నుంచి ఆమె ఒక మంత్రి పదవిగా ఎన్ని చేసుకుని ఈరోజు ఆ స్థాయికి వచ్చింది. అలాగే మహిళ ఉంది కాబట్టి ఇప్పుడుంటే ప్రభుత్వాలు ఆమెకు ఇద్దామన్న స్థానాన్ని మనకు కల్పించింది కాబట్టి మనం ఆమెను మన అభినందనాలు తెలుసుకుంటూ అవసరం చేసుకుంటాం. అందులో నేనే ఉండా
గారు టెన్త్ క్లాస్ చదువుకుంటే ఒక అడ్మినిస్ట్రేటర్ రిటైర్ అయిపోయింది. ఇలా ఇవ్వచ్చు చదువుకోండి, ఇంటి కాదు ఏదో చిన్న కోర్సు కట్టుకుని పచ్చిపోయినా. ఇప్పుడు ఆమె అర్థం కాదు కదా, చిన్న నుంచి స్థాయి కదా అందరూ నిండిపోయినా కానీ ఆమె అన్నట్టుకు ఒక స్థాయిలో నిలబడగలిగింది. ఇప్పుడు ప్రభుత్వాలు స్థాయి రెండు ప్రభుత్వాలు ఆమెకు మన గిరిజనులు కాబట్టి మంచి బలం ఇచ్చింది. అదే కాబట్టి సార్ చెప్పిండు కదా, ఇప్పుడు నేను ఎట్లయితే చదివి ఎదిగి పైపోవాలన్నట్టుగానే ఆయన ఇప్పుడు చెప్పిండు, ఆయన గుర్తుపెట్టుకోండి. పరీక్షలు పరీక్షలు రాసుకుంటుంటే ఎక్కడ పెట్టి బయట రాసుకుంటుంటే పరీక్షలు ఏం పాస్ అవుతారు చెప్పండి. ఆయన ఒకటి వెళ్ళి ఆయన ఎలా ఐదేళ్ళు మూడేళ్ళు ఉంటాడు వెళ్ళిపోతాడు.